తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ సిద్ధించిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 20 ఏళ్లు తామే ఉంటామని కాంగ్రెస్ నేతలు చెప్తుంటే, వచ్చే ఎన్నికల్లో మళ్లీ తామే వస్తామని బీఆర్ఎస్ నాయకులు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ మాత్రం ఓ అడుగు ముందుకేసి వచ్చే ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారన్నది కూడా చెప్పేస్తున్నారు. చెప్పేశారంటే డైరెక్టుగా పేరు రివీల్ చేయలేదు, కానీ చిన్నగా క్లూస్ వదిలే ప్రయత్నం చేశారు. అయితే నిన్నటి రోజున హైదరాబాద్లో నిర్వహించిన అఖిల పక్ష బీసీ కులసంఘాల రాష్ట్ర సదస్సులో తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన తీన్మార్ మల్లన్న 2028లో జరిగే ఎన్నికల్లో బీసీ నాయకుడే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారంటూ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం బీసీ రాజ్యంగా మారబోతుందని స్పష్టం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనతో పాటు సమగ్ర కులగణనను కాంగ్రెస్ సర్కారుతో చేయించే బాధ్యత తనదేనని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చారు. ఒకవేళ అది జరగకపోతే అందుకు తానే బాధ్యత వహిస్తానని ప్రకటించారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్దేశమని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చారు. తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈడబ్ల్యూఎస్ రూపంలో ప్రమాదం ఉందని తీన్మార్ మల్లన్న వివరించారు. రాష్ట్రంలో మొదటగా ఈడబ్ల్యూఎస్ కోటాను నిర్ణయించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్ర జనాభాలో ఓసీలు 6.98% మాత్రమే ఉందన్నారు. ఈ లెక్కన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద 1 లేదా 1.5% మాత్రమే దక్కాలని, కానీ వాళ్లకు 10% దక్కుతుందని పేర్కొన్నారు. మిగతా 9% రిజర్వేషన్లు బీసీ వాళ్ల నుంచి ఎత్తుకుపోతున్నారని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బాలసత్తుల కంటే తక్కువ జనాభా ఉన్న వెలమలే 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న తీన్మార్ మల్లన్న బాలసంతలకు మాత్రం అసెంబ్లీ ఎక్కడుందో కూడా తెలియదని పేర్కొన్నారు. చాలా నియోజకవర్గాలలో అవి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క బీసీ కూడా ఎమ్మెల్యే కాలేకపోవడం గమనార్హమని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ సిద్ధించిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 20 ఏళ్లు తామే ఉంటామని కాంగ్రెస్ నేతలు చెప్తుంటే, వచ్చే ఎన్నికల్లో మళ్లీ తామే వస్తామని బీఆర్ఎస్ నాయకులు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ మాత్రం ఓ అడుగు ముందుకేసి వచ్చే ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారన్నది కూడా చెప్పేస్తున్నారు. చెప్పేశారంటే డైరెక్టుగా పేరు రివీల్ చేయలేదు, కానీ చిన్నగా క్లూస్ వదిలే ప్రయత్నం చేశారు. అయితే నిన్నటి రోజున హైదరాబాద్లో నిర్వహించిన అఖిల పక్ష బీసీ కులసంఘాల రాష్ట్ర సదస్సులో తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన తీన్మార్ మల్లన్న 2028లో జరిగే ఎన్నికల్లో బీసీ నాయకుడే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారంటూ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం బీసీ రాజ్యంగా మారబోతుందని స్పష్టం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనతో పాటు సమగ్ర కులగణనను కాంగ్రెస్ సర్కారుతో చేయించే బాధ్యత తనదేనని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చారు. ఒకవేళ అది జరగకపోతే అందుకు తానే బాధ్యత వహిస్తానని ప్రకటించారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్దేశమని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చారు. తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈడబ్ల్యూఎస్ రూపంలో ప్రమాదం ఉందని తీన్మార్ మల్లన్న వివరించారు. రాష్ట్రంలో మొదటగా ఈడబ్ల్యూఎస్ కోటాను నిర్ణయించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్ర జనాభాలో ఓసీలు 6.98% మాత్రమే ఉందన్నారు. ఈ లెక్కన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద 1 లేదా 1.5% మాత్రమే దక్కాలని, కానీ వాళ్లకు 10% దక్కుతుందని పేర్కొన్నారు. మిగతా 9% రిజర్వేషన్లు బీసీ వాళ్ల నుంచి ఎత్తుకుపోతున్నారని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బాలసత్తుల కంటే తక్కువ జనాభా ఉన్న వెలమలే 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న తీన్మార్ మల్లన్న బాలసంతలకు మాత్రం అసెంబ్లీ ఎక్కడుందో కూడా తెలియదని పేర్కొన్నారు. చాలా నియోజకవర్గాలలో అవి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క బీసీ కూడా ఎమ్మెల్యే కాలేకపోవడం గమనార్హమని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చారు.